ఎదుటి వ్యక్తి అవసరాన్ని అవకాశంగా మార్చుకొని లక్షల రూపాయలను బురిడి కొట్టించిన వ్యవహారాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అచ్చం అలాంటి వ్యవహారమే బాహుబలి 2 సాక్షిగా అభిమానుల అభిమానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని లక్షల రూపాయలు కొల్లగొట్టి నెత్తిన టోపీ పెడుతున్నాయి కొన్ని నకిలీ ఆన్లైన్ సంస్థలు. బాహుబలి 2 టికెట్స్ ని ఆన్లైన్ లో విక్రయిస్తున్నారని తెలియగానే కొన్ని దొంగ సంస్థలు నకిలీ వెబ్సైట్లను సృష్టించి అందులో బాహుబలి విడుదల అవుతున్న సినిమా థియేటర్లను తమ వెబ్సైట్లలో పొందుపరిచి టికెట్లను అమ్మేస్తున్నారు. బుక్ చేసిన వారికి అనుమానం రాకుండా బుక్ అయినట్టు మెసేజ్ కూడా పంపిస్తున్నారు. కానీ మనకు సీట్ బుక్ అయి ఉండదు, అదంతా మోసం. ఆ వెబ్సైట్లలో బాహుబలి 2 కి ఎప్పుడూ సీట్లు ఉండనే ఉంటాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెసేజ్ వస్తుంది, కానీ తిరిగి ఆ వెబ్సైట్లకు వెళ్లి చూస్తే ఆ సీట్లు ఎప్పుడూ అలానే ఖాళీగానే ఉంటాయన్నమాట. ఇలా సినీ అభిమానులని నట్టేట ముంచడానికి చాలా నకిలీ వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయట. కాబట్టి ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేవారు కొద్దిగా జాగ్రత్తగా మంచి వెబ్సైట్లలో బుక్ చేసుకోవడం మంచిది. తొందరపాటులో బుక్ చేసుకుంటే టికెట్ దొరికినట్లు మన డబ్బు పోయి మెసేజ్ అయితే వస్తుంది, కానీ అక్కడ సీట్ ఉండదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో కొద్దిగా లేట్ గా అయినా తెలుసుకోవచ్చు, కానీ తొందరపడి ఇలాంటి నకిలీ వెబ్సైట్లలో టికెట్స్ బుక్ చేసుకుంటే మన డబ్బు ఎక్కడికి పోయిందో మాత్రం ఎప్పటికీ తెలియదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.